మహేంద్రవాడ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కె నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ చిత్రపటానికి ఉపాధ్యాయులు విద్యార్థులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాల దినోత్సవాన్ని విశిష్టతను విద్యార్థులకు వివరించి నెహ్రూ బాటను మనమంతా నడుచుకోవాలని హితో పలికారు. ఓకే కాదండి, అమ్మాయిలు ఇద్దరు ఉంటారు అంటారు కాదండి. అంటే బాగా రిచ్ ఫ్యామిలీ అనమాట, డబ్బులు కుటుంబం అనమాట. మరి అటువంటి సంపద కుటుంబంలో జన్మించినటువంటి నెహ్రూ నిరాడంబరైనటువంటి గాంధీజీ గారిని 1916లో మొట్టమొదటిసారిగా కలుసుకున్నారు అనమాట. ఆయన పట్ల ఆకర్షితుడైనాడు ఎవరు? ఈ యొక్క నెహ్రూ గారు. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ బహిష్కరణ, పాటు నెహ్రూ గారు అగ్రశ్రేణి నాయకుడిగా పాల్గొన్నాడు. అంటే జాతీయోద్యమంలో, స్వతంత్ర భారతోద్యమంలో ఈయన పాల్గొన్నారు అనమాట. భారతదేశ భవిష్యత్తు నెహ్రూ చేతుల్లో భద్రంగా ఉంటుందని గాంధీ గారు